అక్టోబర్ ముప్పైన మునుగోడు నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ జరుగుతుంది ఇక్కడ రాజకీయ భవితవ్యం ఓటర్లలో ట్రెండ్లు మారిపోతాయని ఆశించారు టీఆర్ఎస్ శ్రేణులు ట్రెండ్లు మారకపోగా ఉన్న ఓట్లు కూడా వెనక్కిపోయే పరిస్థితి వచ్చింది వేలుతో కన్ను పొడుచుకునే విధంగా కేసీఆర్ చేసిన ప్రసంగం వల్ల మునుగోడు నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో ఓట్లు పోయే కార్యక్రమమే జరిగింది ఆయన ఒక ముఖ్యమంత్రి ఇంకా ఉద్యమం ఉద్యమ నాయకుడిగా భావిస్తున్నాడు రాజ్యాంగబద్ధంగా ఉండే ముఖ్యమంత్రి తన భాష తను మాట్లాడే పద్ధతి తర్వాత విషయ పరిజ్ఞానం ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా తప్పులు మాట్లాడకూడదు ఇంకా రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అనేకమైన అబద్ధాలు చెప్పి తెలంగాణ ప్రజలు అమాయకులని రెచ్చగొట్టి ఆ విధంగా తప్పుదారి పట్టించి ఇప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా అదే బాణి కొనసాగిద్దామంటే సాగదు ఆయన భాష ప్రారంభమే గాయ్ గాయ్ గత్తర్ గత్తర్ లొల్లి లొల్లి ఇది గిరిజనులు వాడుకునే భాష ముఖ్యమంత్రి వాడే భాష అని విజ్ఞులు మేధావులు భావిస్తున్నారు ఇంతకుముందు పత్రికా సమావేశాల్లో గోల్మాల్ గోవిందాం గోవిందం గోల్మాల్ గోవిందం ఒక్క విషయంలో కేసీఆర్ దొరికిపోయాడు తెలంగాణలో కవులు కళాకారులు రచయితలు విద్యావంతులు మేధావులు కేసీఆర్ ప్రతి అక్షరాన్ని కూడా పరిశీలిస్తుంటారు ఆ సభలో నేనే ఒక కవిత రాశానని ఒక అబద్ధం చెప్పాడు ఏంటది ఈయన రాశాడంట కేసీఆర్ చూడు నల్గొండ గుండె నిండా ఫ్లోరైడు బండ బొక్క లొంకరు పోయిన బతుకురా మనది ఇది కేసీఆర్ రాసిన గేయం కాదు కవిత కాదు ఇది సీననే ఒక రచయిత రాసిన పాటని నేనే రాశానని చెప్పుకోవటం ఇది అంటున్నారు తెలంగాణ కవులు కళాకారులు ఆయనకి ఎవరు ఆలోచన ఇచ్చారో కానీ నలుగురు ఎమ్మెల్యేలను వెంట పెట్టుకుని తీసుకొచ్చి సభావేదికపై ప్రదర్శన చేశాడు ఆ ప్రదర్శనే ఆయన కొంప ముంచుతూ ఉంది వాళ్ళ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరు చేసిన ఎమ్మెల్యేలు అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కొల్లాపూరు ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి తాండూరు రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే ఇక నాలుగు పెనపాక్ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఇక వాళ్ళని చూపించి వాళ్ళు పులిబిడ్డలని పొగిడాడు వాళ్ళు పులిబిడ్డలు కాదు ఈ నలుగురిలో ముగ్గురు రేగా కాంతారావు రోహిత్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ముగ్గురు కూడా జంపు జలానీలు వాళ్ళు పులిబిడ్డలు కాదు కదా వాళ్ళు సోనియా గాంధీ బిడ్డలు కాంగ్రెస్ బిడ్డలు వాళ్ళని అక్రమంగా అరాచకంగా ప్రలోభాలకు గురి చేసి రేగా కాంతారావుకి గవర్నమెంట్ విప్పు పదవిస్తానని చెప్పి ఆయన ప్రలోభ పెట్టి తీసుకున్నారు రోహిత్ రెడ్డికి హర్షవర్ధన్ రెడ్డికి వ్యాపారాలు కాంట్రాక్ట్లు అనేక ప్రయోజనాలు కలగజేసి ప్రలోభాలు గురి చేసి డబ్బు ఎర్రగా వేసి హోల్సేల్గా రెండు వేల పద్దెనిమిది తర్వాత పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే ఆ పన్నెండు మందిలో ముగ్గురు వీళ్ళు వీళ్ళంతా నీతివంతులు నిజాయితీ పరులు ఇప్పటికీ కూడా వాళ్ళు గెలిచిన పార్టీ కాంగ్రెస్ మరి ఇప్పుడు కొనసాగుతున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ కనుక వాళ్లకు చరిత్ర లేని వాళ్ళను తీసుకొచ్చి ప్రదర్శించడం ద్వారా ఓహో కేసీఆర్ వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కాదు వీళ్ళెప్పుడూ కూడా ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులు కానీ కాదు అలాంటి వ్యక్తులను నువ్వు ప్రదర్శించి మమ్మల్ని ఓట్లు అడుగుతున్నావు కదయా ఇదంతా కూడా ఒక జగన్నాటకంలాగా కనపడుతుంది ఈ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం అని ఆ విధంగా ప్రజల యొక్క మనోభావాలను గాయపరిచే విధంగా కొనుగోలు చేసిన ఎమ్మెల్యేను ప్రదర్శించడం ఏంటి అని విజ్ఞులు మేధావులు ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు తెలంగాణ క్యాబినెట్ చూస్తే తెలంగాణ క్యాబినెట్లో పదహారు మంది మంత్రులుంటే దాంట్లో ఏడుగురు మంత్రులు ఎన్నడూ కూడా జై తెలంగాణ అని నినాదం ఇచ్చిన పాపాను పోల వాళ్ళందరూ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి అనుచరులు సమైక్యవాది చంద్రబాబు నాయుడు అనుచరులు మాత్రమే వాళ్ళు మిలియన్ మార్చిలో పాల్గొనలా సాగర సంగంలో పాల్గొనలేదు ఎన్నడూ కూడా ఏ ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఈరోజు మంత్రి పదవులు అనుభవిస్తున్నారు ఇప్పుడు మంత్రులను పరిశీలిస్తే ఒకటి ఇంద్రకరణ్ రెడ్డి ఆయన రెండు వేల పద్నాలుగు తర్వాత ఏనుగు పార్టీ బహుజన సమాజ్ పార్టీ నుంచి గెలిచి ఈయన మరొక ఎమ్మెల్యే కోనప్ప సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి ఇద్దరు గెలిచారు ఆ ఇద్దరిని టీఆర్ఎస్ పార్టీ మింగేసింది బీఎస్పి పార్టీలో ఈరోజు ప్రాతినిధ్యం చట్టసభల్లో లేకుండా చేశాడు రెండు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయన తెలుగుదేశం వ్యక్తి తెలుగుదేశం పార్టీ నుంచి రెండు వేల పద్నాలుగు తర్వాత పార్టీ మారి రాజీనామా చేయకుండా మంత్రిగా కొనసాగిన వ్యక్తి స్పీకర్ అనర్హత వేటనేది వేయలేదు తెలుగుదేశం పార్టీలో గెలిచి టిఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగిన తలసాని శ్రీనివాస యాదవ్ ఆయన ఏమన్నా ఉద్యమకారుడా మూడు ఎర్రబెల్లి దయాకర్ రావు ఎర్రబెల్లి దయాకర్ రావు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడికి సన్నిహితుడు ఇక నాలుగు మల్లారెడ్డి మల్లారెడ్డి పదిహేడు పార్లమెంట్లో ఒకే ఒక పార్లమెంటు తెలుగుదేశం పార్టీ గెలిచింది రెండు వేల పద్నాలుగు ఎన్నికలో ఆ ఒక్క ఎంపీ ఎవరంటే మల్లారెడ్డి ఆయన కూడా పార్టీ ఫిరాయించి ఈరోజు మంత్రిగా ఉన్నాడు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏమైనా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడా జైలుకెళ్ళాడా అరెస్ట్ అయ్యాడా ఏమన్నా మిలియన్ మార్చిలో పాల్గొన్నాడా సాగర సంగమంలో పాల్గొన్నాడా ఐదు సబితా ఇంద్రారెడ్డి సబితా ఇంద్రారెడ్డి కూడా ఎప్పుడు ఎన్నడూ కూడా ఈయన వైఎస్ రాజశేఖర రెడ్డికి ప్రియమైన చెల్లెలు చేవెళ్ళ చెల్లెమ్మ ఏ కార్యక్రమం జరిగినా కూడా చేవెళ్ల చెల్లెమ్మ సారథ్యంలో ఆ కార్యక్రమాన్ని చేవెళ్ళలో ప్రారంభించేవాడు పాదయాత్ర కూడా చేవెళ్ళలోనే ప్రారంభించాడు ఇంకా ఆరు గంగుల కమలాకర్ ఆయన కూడా తెలుగుదేశం పార్టీ ఆయన ఎన్నడూ కూడా ఉద్యమంలో పాల్గొన్న దాఖలాలు లేవు ఏడు సత్యవతి రాతోడు ఆ మంత్రివర్యులు కూడా ఇప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న దాఖలాలు లేవు ఇక ఎనిమిది పువ్వాడ అజయ్ కుమార్ ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి తదుపరి కాంగ్రెస్ శాసనసభ్యుడిగా పనిచేసి టీఆర్ఎస్లో చేరి ఇప్పుడు మంత్రిగా ఉన్నాడు మంత్రివర్గంలో ఉండే పదహారు మందిలో ఎనిమిది మంది ఈ రోజున మంత్రులుగా ఉన్నారంటే యాభై శాతం మంది సమైక్యవాదులే కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ క్యాబినెట్లో ఉన్నారు ఇక ఇద్దరు చట్టసభల్లో శాసన మండలి చైర్మన్ ఎవరు గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు తెలుగుదేశం పార్టీ అట్లాగే శాసనసభ స్పీకర్ ఎవరు పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చాడు ఎనిమిది మంత్రులు చట్టసభలకు అధిపతులైన ఇద్దరు కూడా ఎన్నడూ ఉద్యమంలో పాల్గొన్న దాఖలాలు లేవు ఉద్యమకారులందరినీ కూడా పొమ్మన లేక పొగపెట్టి సెగపెట్టి బయటకు పంపి పాపం ఆలే నరేంద్ర ఆయన్ని ఆయన పార్టీని విలీనం చేసుకుని తదుపరి ఆలే నరేందర్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ఎవరు కేసీఆర్ చేశాడు ఆయన టైగర్ నరేంద్ర అంటాడు ఆ టైగర్ నరేందర్ని అన్యాయం చేశాడు ఇలా ఈయనకి చరిత్ర లేదు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తుంటారు ఇంకా విద్యుత్తు గురించి చెప్పిన ఎన్ని అబద్ధాలే కేంద్ర ప్రభుత్వం ఎన్నడూ కూడా వ్యవసాయ కనెక్షన్లకు వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టమని ఎప్పుడూ చెప్పలేదు ఈయనే కల్పితం రైతులను రెచ్చగొట్టడానికి మోటార్లకు మీటర్లు పెడతారంట అని చెప్పి ప్రచారం చేస్తున్నాడు దుబాక్లో గెలిచారు హుజూరాబాదులో గెలిచారు గ్రేటర్ హైదరాబాదులో అధిక శాతం కార్పొరేటర్లు గెలిచారు ఏమైనా మోటార్లకు మీటర్లు పెట్టారా ఇంకొక అబద్ధం ఇళ్లలో ఉండే మీటర్లను మార్చి ప్రతి ఇంట్లో ముప్పై వేల రూపాయలు ప్రభుత్వం తరపున కలెక్ట్ చేసి సేకరించి మీటర్లు మారుస్తారంట అని మరొక పుకారు ఇవన్నీ వాస్తవాలు కాదు ఉచిత విద్యుత్తును ఎన్నడూ కూడా కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించలేదు దళితులకు గిరిజనులకు ఉచిత విద్యుత్ ఇవ్వమనే చెప్తున్నారు రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వమని చెప్పారు కేంద్రం అలాగే అల్పాదాయ వర్గాలు వృత్తులలో ఉండే నేత కార్మికులకు రజకులకు నాయ బ్రాహ్మణులకు చిన్న చిన్న కుటీర పరిశ్రమలకు ఉచితముగా విద్యుత్తు సరఫరా చేయమని రాష్ట్రాలకు సూచనలు ఇచ్చారు కనుక విద్యుత్తు గురించి అన్నీ అబద్ధాలే ఒక్కడి కూడా వాస్తవం చెప్పలేదు ఈ ధరణి పోర్టల్ని పెట్టి గ్రామీణ ప్రాంతంలో ఉండే రైతులకు పొలం అమ్ముకోవాలన్నా కొనాలన్నా ఇళ్ళ స్థలం కొనాలన్నా అమ్మాలన్నా లేనిపోయిన ఇబ్బందులు సృష్టించారని వాపోతున్నారు అసలు మునుగోడు రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి ఉప ఎన్నిక రాకపోతే కేసీఆర్ రెండుసార్లు ఈ మునుగోడు నియోజకవర్గానికి వచ్చేవాడని అక్కడ ప్రజలు ప్రశ్నిస్తున్నారు గత ఎనిమిది సంవత్సరాలుగా ఆశల పల్లికిలో ఇక్కిచ్చి తిప్పుతున్నారు ఆ ప్రజల్ని వంద పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నారు అడ్రస్ వేయలేదు రోడ్లు అధ్వానంగా ఉన్నాయి అలాగే మంచినీరు ఆ శివన్నగూడెం ప్రాజెక్టు పూర్తి చేసి మీకు నీళ్లు సమకూరుస్తా అన్నారు ఇంతవరకు అది నోచుకోలేదు అక్కడే ప్రజలు కోరుకునేది విద్య కావాలి స్కూళ్ళు కావాలి కాలేజీలు కావాలి జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు కావాలి ఐటీఐలు కావాలి పాలిటెక్నిక్లు కావాలని కోరుకుంటున్నారు అయ్యా మాకు రోడ్లు కావాలని కోరుకుంటున్నారు గట్టుప్పలు మండలంగా ఏర్పడిందంటే రాజగోపాలరెడ్డి రాజీనామా వల్లనే ఈరోజు గట్టుప్పల్ మండలం ఎంతో ఉద్యమాల తరువాత దాన్ని రోజు సాధించుకున్నారంటే రాజీనామా చేయకపోతే గట్టుప్పల్ మండలమే ఏర్పాటుగా అయ్యేది కాదంటున్నారు అట్లాగే డబుల్ బెడ్రూములు ఎక్కడా కూడా నియోజకవర్గంలో ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూములు వచ్చిన దాఖలాలే లేవు దళిత బంధు నామకావాస్తే దళిత బంధు ఎవరికీ కూడా పది లక్షలు దళిత బంధు కింద లబ్ధి పొందిన వారు ఎక్కడా లేరు ఈ విధంగా ప్రజలందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు ఎనిమిది సంవత్సరాలలో చేయని వాడు పదిహేను రోజుల్లో పూర్తి చేస్తానంటే నిన్నెవరయ్యా నమ్మేది అంటున్నారు ఎప్పటి నుంచో ఉన్న నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ వాసుల యొక్క కోరిక చండూరుని రెవెన్యూ డివిజన్గా దాన్ని మార్చాలని కోరుతున్నారు అది హామీల మూటలోనే ఉంది కానీ హామీ ఇస్తున్నాడు ఏమీ చేయటం లేదు కనుక రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో ఏ హామీలు ఇచ్చారో ఒక్క హామీ కూడా నెరవేరలేదు ఇక సిపిఐ సిపిఎం నాయకులు మద్దతు ఇస్తున్నారు నీతి నిజాయితీ కలిగిన కామ్రేడ్ సోదరులు మాత్రం టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసే పరిస్థితి లేదు ఉమ్మడి నల్గొండ జిల్లాలో గిరిజనులు పోడు భూములు సాగు చేసుకుంటుంటే ఫారెస్ట్ అధికారులు రెవెన్యూ అధికారులు పోలీసులు గురి చేసి వాళ్ళ కడుపు కొడుతున్నారు దాన్ని కమ్యూనిస్టు సోదరులు నీతి నిజాయితీ కలిగిన కామ్రేడ్ సోదరులు వ్యతిరేకిస్తున్నారు పోడు భూముల సమస్య పరిష్కరించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందింది సిపిఐ పార్టీ కంకీ కొడవలి గుర్తుపై రెండు వేల పద్నాలుగులో దేవరకొండ నియోజకవర్గంలో రవీంద్ర కుమార్ నాయక్ అనే ఒక గిరిజన బిడ్డ కంకీ కొడవలి సిపిఐ పార్టీపై గెలిస్తే ఒకే ఒకడు శాసనసభలో ఉంటే అతను కూడా మాయమాటలు చెప్పి టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు కనుక సిపిఐ శాసనసభ్యుడిని అపహరించిన టీఆర్ఎస్ పార్టీకి మేమెందుకు ఓటు వేయాలని గ్రామస్థాయి మండల స్థాయిలో ఉండే సిపిఐ కార్యకర్తలు వాళ్ళ నాయకుల యొక్క వాళ్ళ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఎనిమిది సంవత్సరాల్లో ఎప్పుడైనా సిపిఐ సిపిఎం అని పిలిచి ఆహ్వానించి సమస్యల పట్ల చర్చించాడా ఈరోజు అవసరం ఉంది కనుక సిపిఐ సిపిఎం నాయకులను అగ్రశ్రేణి నాయకులను కారులో ఎక్కించుకుంటున్నాడు వేదిక ఎక్కించాడు వలమాలిన ప్రేమ వలకబోస్తున్నాడు ఎప్పుడూ కూడా కమ్యూనిస్టులను ఏమాత్రము గౌరవించని టీఆర్ఎస్ పార్టీకి మనం ఓటు ఎందుకు వెయ్యాలని దిగువ స్థాయి గ్రామస్థాయి మండల స్థాయి కామ్రేడ్లు కూడా టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసే పరిస్థితి లేదు ఈ సభ వల్ల మేలు కంటే కూడా నష్టమే ఎక్కువ జరిగింది విద్యార్థికులు మేధావులు విద్యార్థులు మాకు రావలసిన నిరుద్యోగ భృతి ఎక్కడ మూడు వేల నిరుద్యోగ భృతి ఇస్తానో ఎక్కడ లేదు అలాగే మూడు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కేవలం గ్రూప్ వన్ ఐదు వందల ఉద్యోగాలు ప్రకటించి తూతూ మంత్రంగా రిక్రూట్మెంట్ చేస్తున్నామని ఆవేశాలతో ఉన్నారు నిరుద్యోగ యువత ఎక్కడయ్యా మా దళిత ముఖ్యమంత్రి అని దళితులు కోరుతున్నారు ఇంటింటికి ఒక ఉద్యోగం అన్నాడు ఊరుకు ఒక ఉద్యోగం కూడా రాలేదు డబుల్ బెడ్రూములు అభివృద్ధి అంటూ కేవలం తెలంగాణలో మూడు నియోజకవర్గాల్లోనే జరిగింది కేటీఆర్ ఉన్న సిరిసిల్ల కేసీఆర్ ఉన్న గజ్వేలు హరీష్ రావు ఉన్న మినహాయించి మిగిలిన తెలంగాణ రాష్ట్రంలోని నూట పదహారు నియోజకవర్గాల్లో అభివృద్ధి శూన్యమని భావిస్తున్నారు ఎంతో ఆశలు పెట్టుకున్న టీఆర్ఎస్ క్యాడరు టీఆర్ఎస్ నాయకులు నిరుత్సాహపట్టడం జరిగింది అక్కడే ప్రజలు అడుగుతున్నారు నువ్వు గెలుస్తావు మంచి చేశావు అభివృద్ధి సంక్షేమం చేశావంటే ఈ ఏడు మండలాల్లో ఎనభై ఆరు మంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఎంపీలను పదమూడు మంది మంత్రులను ఎందుకు ప్రతి గ్రామానికి ఒక ఎమ్మెల్యేని లేదా ఎమ్మెల్సీని పెట్టి పర్యవేక్షణ చేయవలసిన అవసరమేమున్నది ఇక మంత్రి మల్లారెడ్డి అయితే ఆయన అక్కడ మాంసాహార భోజనం పెట్టి వాళ్ళకు భోజనంతో పాటు వాళ్ళకు మందు పోస్తూ తను కూడా మందు తాగుతూ పాత్రికలు ఏమండి మంత్రిగా మీరు బహిరంగంగా ముక్క మందు తీసుకోవచ్చు అంటే వాళ్ళంతా నా బంధువులయా బంధువులంటే ఇప్పుడే గుర్తొచ్చిందా ఉప ఎన్నిక లేనప్పుడు వెళ్ళావా ఇప్పుడు అన్నాను ప్రశ్నిస్తున్నారు ఏది ఏమైనా టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి కాంగ్రెస్ పార్టీకి హుజూరాబాదు దుబ్బాకవలే డిపాజిట్ కోల్పోయే పరిస్థితి కేసీఆర్ సభ తరువాత భారతీయ జనతా పార్టీ బలం పెరిగింది ఓట్లు పెరగబోతున్నాయి ముప్పై వేల మెజారిటీతో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి తను చేసిన సేవ విద్య వైద్యం ఒంటరి మహిళలకు ఆర్థిక సహాయం కోవిడ్ వచ్చినప్పుడు కోవిడ్తో బాధపడుతున్న వారి ఆర్థిక సహాయం అనేక రకాలుగా కోమటిరెడ్డి సోదరులు చేసిన సహాయాలను మరొక్కసారి గుర్తు చేసుకుంటూ మీరు ఎంత డబ్బు ఇచ్చినా ఎంత ప్రలోభ పెట్టినా మేము మా హృదయంలో స్థానము పొందిన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డినే గెలిపిస్తామని ముక్త కంఠముతో అత్యధికంగా ఉండే బీసీలు ముదిరాజు గౌడు అలాగే యాదవులు చేనేత వర్గాలు దళిత గిరిజనులందరూ మైనారిటీలు కూడా ముక్త కంఠంతో రెడ్డిని మేము అంటున్నారు మాజీ ఎంపీ భువనగిరి ఎంపీ బోర నరసయ్య గౌడ్ యొక్క ప్రవేశంతో భారతీయ జనతా పార్టీకి మరింత ఉత్సాహం వచ్చింది బలం పెరిగింది కేవలం గౌడు సామాజిక వర్గమే కాక ఆయన ప్రజలకు సన్నిహితంగా ఉండటం వల్ల అన్ని కులాలు అన్ని వర్గాలు అన్ని మతాలు డాక్టర్ బోర నర్సయ్య గౌడిని ఆదరించి అభిమానించి గౌరవించే వ్యక్తులు ఈ నియోజకవర్గంలో కోకొల్లలు ఆ విధంగా ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి చుక్కెదురై కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ముప్పై వేల మెజారిటీతో ఘన విజయం సాధించబోతున్నాడని విశ్లేషకులు భావిస్తున్నారు